హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ఆరోగ్యశ్రీ కార్డ్స్కు సంబంధించి ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు. అందులో భాగంగానే మనకు నవశకంలో సర్వే కంప్లీట్ చేసి ఎవరెవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ లిస్ట్ అనేది మనకు ఆన్లైన్లో పెట్టడం జరిగింది. సో ఇంకా ఎవరైనా చెక్ చేసుకోకపోతే వెంటనే ఆన్లైన్లో అయితే చెక్ చేసుకోండి. సో ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే మనకు కొత్త కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఆరోగ్యశ్రీ కార్డ్స్కి సంబంధించి కొత్త కార్డ్స్ ఎలా ఉంటాయి, తర్వాత కొత్త కార్డ్స్కి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి ఈ వీడియో ఇస్తున్నాను. సో మనకేంటంటే ఆరోగ్యశ్రీ కార్డ్స్ అనేవి ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దానికి సంబంధించిన ప్రింటింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో దీనికి సంబంధించి ఏంటంటే మనకు ఒక రిసిప్ట్ మీద అయితే సైన్ తీసుకుంటారు. ఈ రిసిప్ట్ మీద ఏముంటుందంటే, సో లబ్ధిదారుడి పేరు, తండ్రి పేరు, వాలంటీర్ నేము, అడ్రస్, తర్వాత వాలంటీర్ సైన్ ఉంటుంది. సో మీకు ఇచ్చినట్టు అంటే మీకు ఎవరికైతే కార్డ్స్ ఇస్తున్నారో వాళ్ళతో అయితే సైన్ చేపించుకుంటారు. సో రిసిప్ట్స్ అనేవి వాలంటీర్స్ దగ్గరే ఉంటాయి. ఎందుకంటే ఈ రిసిప్ట్, సో కార్డ్ ఇచ్చినట్టు అనమాట. కొంతమంది కార్డ్ తీసుకొని కూడా మళ్ళీ ఇవ్వలేదు అంటారు, కాబట్టి రిసిప్ట్ అని చెప్పేసి ఒక రిసిప్ట్ అయితే ఫామ్ చేశారు. అలాగే పైన అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు రాసిన సందేశం ఒకటి ఉంటుంది, అది కట్ చేసి మీకు ఇచ్చేస్తారు. అలాగే కొత్త ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఎలా ఉంటాయి అవి కూడా చూపిస్తాను. మీకు ఆరోగ్యశ్రీ కార్డ్స్ అనేవి మంత్ ఎండింగ్ వరకు అయిపోతాయి. సో మనకు 9వ తారీఖు లోపల అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించిన వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది. అది కంప్లీట్ అయిన వెంటనే మనకు ఆరోగ్యశ్రీ కార్డ్స్, తర్వాత రేషన్ కార్డ్స్కు సంబంధించిన వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. సో కొత్త రేషన్ కార్డ్స్ అనేవి మనకు 15th అలాగా కొత్త జనవరి 15th అలాగా కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఇస్తారు. సో దానికి సంబంధించిన అప్డేట్ వస్తే నేను తప్పకుండా మన ఛానల్లో వీడియో ఇస్తాను. ఇప్పుడైతే ఆరోగ్యశ్రీ కార్డ్స్కి సంబంధించి కొత్త కార్డ్స్ అయితే వచ్చాయి, అవి ఎలా ఉంటాయి నేను మీకు చూపిస్తాను. సో దాంట్లో మొత్తం మీద ఏంటంటే ఫ్యామిలీ ఫోటో అయితే ఉంటుంది. మనకు పైన వచ్చేసి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డ్ అని ఉంటుంది. సెంటర్లో జగన్మోహన్ రెడ్డి గారిది మరియు రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంటుంది. సో మనకేంటంటే మధ్యలో వచ్చేసి బ్లాక్ కలర్లో వైఎస్ఆర్ ఆరోగ్య హెల్త్ కేర్ ట్రస్ట్ అనే బ్లాక్ కలర్లో ఉంటుంది. సో కార్డ్ అయితే కనుక మనకు గ్రీన్ కలర్లో ఫామ్ చేశారు. బ్యాక్ సైడ్ అయితే కనుక ఫ్యామిలీ డీటెయిల్స్ ఉంటాయి. ఫ్రంట్ సైడ్ అయితే కనుక మనకు ఫ్యామిలీ హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు అయితే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు కార్డు. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అయితే ఉంటాయి. తర్వాత ఆరోగ్యశ్రీ కార్డుకి సంబంధించి ఎలా బెనిఫిట్స్ తీసుకోవాలి అని చెప్పి మనకు రాసి ఉంటారు. సో వెనకలైతే కనుక మనకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన లోగో అయితే ఉంటుంది. మనకు కొత్త కార్డ్స్ అనేవి ఇలాగే ఉంటాయి. సో మీ ఫ్యామిలీ ఫోటో, తర్వాత మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అనేవి మనకు ప్రింట్ చేసి ఇస్తారు. సో మనకి ఆరోగ్యశ్రీ కార్డ్స్ అనేవి 1st ఫిబ్రవరి నుంచి అయితే వర్క్ అవ్వడం జరుగుతుంది. మీరు ఇంకా ఎవరైనా మీకు ఏదైనా ప్రాబ్లం ఉండి, లేకుంటే మీకు ఆరోగ్యశ్రీ కార్డ్స్ రాకపోయినా, లేకుంటే మీకు ఆరోగ్యశ్రీ కార్డుకి సంబంధించిన మనకు ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి అని చెప్పి నేను ప్రీవియస్గా కూడా ఒక వీడియో చేశాను, మీరు ఆన్లైన్లో వెంటనే చెక్ చేసుకోండి. సో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వెంటనే గ్రామ సచివాలయంలో కన్సల్ట్ అవ్వండి. కార్డ్స్ అయితే ప్రింట్ అయిపోతున్నాయి. సో మీకు ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండి లిస్ట్లో మీ పేరు లేకపోతే కనుక, సో మీరు ఏదైనా మాడిఫై అంటే మనకు ఒక అర్జీ లాగా ఇచ్చారు, ఆ అర్జీ పెట్టుకుంటే కనుక కొత్త ఆరోగ్యశ్రీ కార్డ్స్ అనేవి ఇస్తాము అని చెప్పారు. సో కాబట్టి ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోండి. మీకు గ్రామ సచివాలయాలు కానీ మీకు వాలంటీర్ సహాయం అయితే కంపల్సరీ తీసుకోండి. ఒకవేళ మీకు యూఆర్ ఎలిజిబుల్ అని వస్తే కనుక మీకు ఏ ప్రాబ్లం లేదు, మీకు కార్డ్స్ అనేవి వచ్చేస్తాయి. ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే కొత్త కార్డ్స్ సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సో ఆరోగ్యశ్రీ కార్డ్స్ అనేవి మనకు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణ మరియు బెంగళూరు, తర్వాత చెన్నై, మనకు పక్క రాష్ట్రాల్లో కూడా దీనికి ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, సో మీరు పక్క రాష్ట్రాలకు ఏదైనా ప్రాబ్లం ఉండి అక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలనుకున్నా కూడా మీరైతే ఆరోగ్యశ్రీ కార్డు అయితే వర్తింపజేస్తాము అని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ అయితే ఆరోగ్యశ్రీ కార్డ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే తప్పకుండా తెలుసుకోండి. ఈ డీటెయిల్స్ గురించి చెప్పడానికి ఈ వీడియోస్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.